ఏ వ్యాధి నుంచైనా బయటపడాలంటే ఆహారాన్ని ఔషధంగా వాడుకుంటూ ఉంటాం ఆహారం మన్ని రక్షిస్తుంది అయితే రక్షించాల్సిన ఇలాంటి ఆహారమే మనం భక్షిస్తే అంటే ప్రమాదాన్ని కలగజేస్తే ఎందుకు కలగజేస్తుంది అంటే కల్తీల వల్ల మరి ఈ కల్తీ ఆహారాన్ని ఎలా గుర్తించాలి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి కామన్గా జరిగేటటువంటి కల్తీలు ఏమిటి ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అందరికీ అవసరమైన విషయం కల్తీ ఫుడ్ అంటే అడల్ట్రేటెడ్ ఫుడ్ని ఎలా గుర్తించాలి దీనికి సంబంధించిన ఇంటి నివారణ పద్ధతులు అలాగే ఇంటి పరీక్షలు ఇది మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఆహారం అనేది మనని ప్రొటెక్ట్ చేయాలి కానీ అన్ఫార్చునేట్గా ఇలా కల్తీ చేసినటువంటి ఆహారం మనం ప్రొటెక్ట్ చేయకపోగా మన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రాణాపాయ స్థితిలో కూడా నెడుతుంది కాబట్టి ఇలాంటి ఈ కల్తీ జరిగినటువంటి ఆహారాన్ని గుర్తించాలి వీటిలో కొన్ని వాటిని ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎలాంటి ప్రత్యేక పనిముట్లు వాడకుండా గుర్తించేటువంటి టెక్నిక్స్ని మనం తెచ్చుకో తెలుసుకోబోతున్నాం ముందు కార్యక్రమాలలో అంటే రకరకాల కెమికల్స్ని లేకపోతే పద్ధతుల్ని వాడి కల్తీని గుర్తించే విధానాన్ని తెలుసుకున్నాము ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి సామాగ్రి వాడకుండా సింపుల్ టెక్నిక్స్ తోటి కలితీలను గుర్తించడం ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది నల్ల మిరియాలు మామూలు మిరియాలే నల్ల మిరియాలని ఎందుకంటారంటే వాటిపైన తోలు ఉంటే ఆ మిరియం గింజల పైన అది నల్ల మిరియాలు తోలు తొలగిస్తే తెల్ల కనపడుతుంది కాబట్టి తెల్ల మిరియాలు అంటారు ఏదేమైనా మిరియాలని గుర్తుపట్టడం చాలా అవసరం ఎందుకంటే అనేది ఒక పొటెంట్ మెడిసిన్ లాగా ఆహార ఔషధం కింద పనిచేస్తుంది కాబట్టి సరైనటువంటి మిరియాలు వాడుకోవాలి నల్ల మిరియాల్లో ఒకవేళ కల్తీ జరిగింది అని మీకు అనిపిస్తే దాన్ని గుర్తుపట్టడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఒక టీ స్పూన్ మిరియాలని ఆ నీళ్ళకి వేయండి కలిగి తిప్పండి అసలైన అనుకోండి నీటి కిందకి వెళ్ళిపోతాయి కల్తీ జరిగింది అనుకోండి వాటిపైన అంటే ఏయో వాయు విడంగా రకరకాలు మిరియాలాగా కలుపుతూ ఉంటారు అలా జరిగింది అనుకోండి కల్తీవి ఇవి అన్నిటిపైన తేలుతూ ఉంటాయి ఇది మీకు టెస్ట్ ఇక ఇంకొకటి ఏమిటి అంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె కామన్గా కల్తీ కలుపుతూ ఉంటారు మెయిన్గా చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఇన్స్పెక్షన్ లేని ప్రాంతాలలో ఇలా ఎక్కువగా కొబ్బరి నూనెలో కల్తీలు ఎక్కువ జరుపుతూ ఉంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కొ కొబ్బరి నూనెకి కొంతమంది ఫుడ్ గ్రేడ్ కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్ని వంట కోసం కూడా వాడుతూ ఉంటారు మెయిన్గా మన తెలుగు వాళ్ళు అంతగా వాడరు కానీ మిగతా రాష్ట్రాల్లో మెయిన్గా కేరళ లాంటి ప్రాంతాలలో కొబ్బరి నూనెని వంట నూనెగా వాడుతూ ఉంటారు అలాగే ఈ మధ్య కాలంలో మన ప్రాంతాలలో కూడా ఈ కొబ్బరి నూనెని థైరాయిడ్ సమస్య తగ్గించుకోవడానికి ఇలాంటి వాటి కోసం వాడుతున్నారు కాబట్టి ఏదేమైనా కొబ్బరి నూనె ఈ మధ్య ఇంటర్నల్గా తీసుకుంటున్నారు కాబట్టి కల్తీని గుర్తుపట్టాలి కొబ్బరి నూనె స్వచ్ఛమైందా కాదా అనేది తెలుసుకోవాలంటే ఎలా అంటే సింపుల్గా ఈ కొబ్బరి నూనె ఫ్రిడ్జ్లో ఉంచండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అనుకోండి పూర్తిగా గడ్డ కడుతుంది కల్తీ కలిపారనుకోండి అడుగు భాగంలో గడ్డ కట్టి పై భాగంలో నూనె తేలుతూ ఉంటుంది ఇది టెస్ట్ అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి నూనెని డీప్ ఫ్రీజర్ ఉంటుంది చూసారా దాంట్లో పెట్టకండి మామూలు మిగతా ఏరియా ఉంటుంది కదా కంపార్ట్మెంటు ఆ మిగతా ఏరియాలో పెట్టండి అంటే ఫ్రిడ్జ్లో సింపుల్గా ఉంచేయండి అప్పుడు మీకు ఈ తేడా తెలుస్తుంది డీప్ ఫ్రిజర్లో పెట్టారనుకోండి మొత్తం కడగడ్డ పడుతుంది అంటే కల్తీ జరిగినా కల్తీ నూనె కూడా కట్టగడుతుంది ఇంకా ఇంకొకటి కామన్గా మనం వాడేటువంటి ఒక పిండి ఉంది ఇదే శనగపిండి దీంట్లో తెగ కల్తీ కలిపిస్తూ ఉంటారు కొంచెం సింపుల్గా వేరే పిండిలకి డై కలిపి ఇలాగా శనగపిండిని అడల్ట్రేట్ చేస్తూ ఉంటారు దీన్ని ఎలా గుర్తించాలి శనగపిండి తాజాది అవునా కాదని తెలుసుకోవాలనుకుంటే ఆ శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి కలపండి అప్పుడు నీళ్లు ఎరుపు రంగులోకి మారాయనుకోండి తప్పనిసరిగా ఆ శనగపిండిలో కల్తీ జరిగింది అని అర్థం ఇంకొకటి చాలా కాస్ట్లీ ఇది అందుకనే ఎక్కువగా కల్తీ కలుపుతూ ఉంటారు ఇదే మనం రెగ్యులర్గా వాడేటటువంటి వంటల్లో వాడేటటువంటి జీలకర్ర అలాగే చక్కెర ఈ రెండిట్లోనూ కలితీ కలుపుతూ ఉంటారు ఈ జీలకర్ర మంచిదా నగిలీదా అని తెలుసుకోవడానికి కొద్దిగా జీలకర్ర తీసుకొని రెండు చేతుల మధ్య నలపండి చేతికి రంగు అంటింది అనుకోండి నగిలిది అని అర్థం ఇక చక్కెర కూడా అంతే చక్కెరలో కొన్నిసార్లు అశుద్ధ ముక్కల పొడి బొంబాయి రవ్వ ఇలాంటి కలుపుతూ ఉంటారు మరి చక్కెర మంచిదా కాదా తెలుసుకోవాలంటే దానికి ఆ చక్కెరని కొద్దిగా తీసుకొని నీళ్ళలో వేయండి అది కరిగిందనుకోండి అంటే అడుగున రవ్వ కనిపించిన నీరు తెల్లగా మారిన చక్కెరలో కల్తీ జరిగింది అని అర్థం చక్కెర కరిగిపోవాలి పూర్తిగా అలా కాకుండా చక్కెర కరిగింది కరిగినట్టు ఉండి నీరు తెల్లగా మారిన రవ్వ కనిపించిన సింపుల్ కల్తీ జరిగింది అని అర్థం చక్కెరలో ఇంకోటి ఏమిటి అంటే అసలైన ప్రాబ్లం ఇదే ఆయుర్వేదంలో ఎక్కువగా గ్యాస్ తగ్గించడానికి దీనికి ఈ పదార్థాన్ని వాడతాం కానీ ఈ దసరా దొరకడం కష్టం కాబట్టి కలితీ ఉంటారు ఇదే ఇంగువ ఇంగువలో కల్తీ జరిగింది లేనిది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇంగో స్వచ్ఛతని గుర్తుపట్టడానికి ఒక స్టీల్ స్పూన్లో కొద్దిగా ఇంగోని వేసి కాస్త వెయిట్ చేయండి అసలైన ఇంగు అనుకోండి కర్పూరంలాగా మండిపోతుంది కానీ నకిలీదు అనుకోండి సరిగ్గా మండదు ఉదాహరణకు బంగాళాదుంప గుజ్జుని ఆ ఇంగో నీళ్ళలో ముంచి ఇంగులాగా చలామణి చేస్తుంటారు అప్పుడు అది బంగాళదుంప ఆ గుజ్జుని మీరు స్పూన్లో తీసుకొని స్టవ్ మీద పెట్టారు అనుకోండి మండదు కాబట్టి ఇది మీకు టెస్ట్ ఇలాగే చాలా ఉన్నాయి కానీ ఇవి ఇంపార్టెంటు ఇలాగ నకిలీది గుర్తించి జాగ్రత్త పడటం అనేది అవసరం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బిల్ బటన్ని క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన ఉపయోగకరమైన విషయాలు పది మందికి ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియో తరగతి లింక్ని మీ సరికిస్తూ షేర్ చేసుకోండి అలాగే ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది రీచ్ అవుతుంది శతంజీవ శరదోవర్ధమాన సతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం